పేపర్ పప్పెట్. ఈ మాట్లాడే పప్పెట్ ను తయారు చేయడానికి ఒక కార్డ్ షీట్ కావాలి. ఒక A4 సైజ్ కార్డ్ షీట్ పైన ఈ విధంగా ఆకారం వచ్చేలా అచ్చును తీసుకుని అదే ప్రకారం కత్తెరతో కత్తిరించి ముక్కలను వేరు చేయాలి. తరువాత ఈ విధంగా కత్తిరించిన ముక్కలను మధ్యలో ఉన్న గీతల ఆధారంగా ఒకసారి మడవాలి. తరువాత నాలుగు ముక్కలు అతుక్కునేందుకు గమ్ పూయాలి. చెవుల భాగాన్ని చతురస్రాకారంలో ఉన్న ముక్క పైభాగంలో అతికించగానే పప్పెట్ ముఖభాగం తయారైనట్లే. తరువాత క్రింది భాగాన్ని అతికించి దానికి పట్టుకునేందుకు వీలుగా ఉన్న నిలువు కాగితాన్ని అమర్చాలి. ఇప్పుడు అందమైన పప్పెట్ తయారైంది. ఇది ఒక చిన్న ఆరెంజ్ రంగు కాగితపు ముక్కను తీసుకుని ఇలా నోటి భాగములో అతికించినట్లయితే మాట్లాడే పప్పెట్ తయారగును. ఇలా వెనుక నుండి కనిపిస్తుంది. ఆ పప్పెట్ మరింత అందంగా కనిపించేందుకు వాటికి కళ్ళను కూడా అమర్చితే బాగుంటుంది. ఇలా చేయడానికి మనకు కార్డ్షీట్పై ఆకారాలను అచ్చు వేయించుకోవాలి.